Hi, welcome to Ginus World. ఈ రోజు కూడా నేను మీకు ఇంకా కొత్త వంటగా నేర్పించబోతున్నాను. ఏంటంటే మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న మనకి లెమన్ తెలుసు కదా, మనకి నిమ్మకాయతో ఈరోజు నేను రసం చేయబోతున్నాను. అంటే చాలా ఈజీగా, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు, మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఒక టేస్టీ అయిన రసం తయారు చేయబోతున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు చేయబోయే వంటగా లెమన్ రసం, అది ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చేయబోయే వంట నిమ్మ రసం. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేద్దాం. నూనె వేడైంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేద్దాం. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండ పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 పచ్చిమిర్చి చిన్నగా క్రష్ చేసినది ఇందులోకి వేద్దాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ పచ్చిమిర్చి 1 పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి 1 పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. ఇది తొందరగా చేయగలిగిన రసం అండి ఇది. ఇందులోకి మనం టమాటాలు ఉల్లిపాయలు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. అలాగే చింతపండుకు బదులుగా మనం ఈ రసంలో నిమ్మరసం యాడ్ చేస్తున్నామండి. పసుపు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అండి యాడ్ చేయాల్సింది. ఇందులోకి 3 కప్పుల నీళ్ళు యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగిద్దాం. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దాం. ఇప్పుడైనా లేదా లాస్ట్లోనైనా ఉప్పు యాడ్ చేయొచ్చండి, దాని గురించి టెన్షన్ వద్దు. ఇది హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు మరిగిద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇది హై ఫ్లేమ్లో పెట్టి బాగా 3-4 నిమిషాల వరకు మరిగిద్దాం. అప్పుడు మంచి ఫ్లేవర్ ఏర్పడుతుందండి. మన రసం బాగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇది చల్లారడానికి పెడదాం. కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేయాలండి. అంటే రసం లూక్వామ్గా ఉన్నప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రసాన్ని చల్లారడానికి పెడదాం. చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేద్దామండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే నిమ్మకాయ తొక్కకు చేద్దనే ఏర్పడుతుందండి. కాబట్టి చల్లారిన తర్వాత యాడ్ చేద్దాం. మన రసం బాగా చల్లారింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేద్దామండి. అదండి మన మెయిన్ ఇంగ్రీడియంట్. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దామండి. అంతేనండి, మన నిమ్మరసం రెడీ అయిపోయింది. చూసారు కదండి, మన నిమ్మరసం ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈజీగా మన ఇంట్లో చేయగలిగిన రెసిపీ అండి ఇది. ఇది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇది మనకు తొందరగా ఇంట్లో చేయగలిగిన ఒక రెసిపీ అండి ఇది. ఇది ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. తప్పకుండా ఈ రెసిపీ అందరూ ట్రై చేయండి. ఇందులో మనం ఉల్లిపాయలు, టమాటాలు లేదా చింతపండు ఏమి యాడ్ చేయట్లేదండి. మనం నిమ్మ రసం ఒకటే యాడ్ చేస్తున్నాము. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, అందరూ ట్రై చేయండి. కదండి మన లెమన్ రసం ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మనకి ఈజీగా 1-10 మినిట్స్ కూడా మనకి అక్కర్లేదు. మనకి స్పీడ్గా మన ఇంట్లో ఒక రసం తయారు చేయొచ్చు మనకి. అలాగే మీరు ఇది ట్రై చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. జీను